గ్రూప్ సన్ సిటీ మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. హలో, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాము, చెన్నైలో ఉన్నాము. చెన్నై అనగానే ఒక మంచి కళలకు సంబంధించిన వాతావరణం అలా 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 కనిపిస్తుంది ప్రతి వీధిలో. అలనాటి నటి, జానపద హీరోయిన్, క్వీన్ రాజకుమారి రాజశ్రీ గారి ఇంట్లో ఉన్నాము. చాలా పాతిలు, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉండట్లేదు ఆవిడ, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. అండ్ ఈ ఇంట్లో ఒక్కొక్క విషయం చూపిద్దామని చెప్పి ఐఎమ్ హియర్. ఇక్కడ ఇక్కడ ఒక రూమ్, దాదాపు 8 రూమ్స్ ఇల్లన్నమాట. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో రాజశ్రీ గారు ఉంటారు. ఇక్కడ మనకి పూజ రూమ్ ఉంది, పూజ రూమ్ పక్కన ఈ అవార్డ్ పట్టాలి. నేను ఎక్కడ ఉన్నాను, నాకు ఏం చేత, నాకేం తరహత. ఈ అవార్డ్స్ తో పాటు జానపద చిత్ర సామ్రాజ్ఞి అని అక్షరాల అన్నట్టుగానే ఆవిడ సామ్రాజ్ఞిగా వెలుగొందారు. అండ్ ఇది వంటిల్లు కమ్ డైనింగ్ రూమ్. ఒక కాలంలో అలా వచ్చేవన్నమాట, వంటిల్లు పక్కనే డైనింగ్ రూమ్ ఉండడం. అండ్ దాంతోపాటు మనకి ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్వామి మఠం అలా విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆయన అండ్ వాళ్ళ కుమారుడు ఫోటో అన్నమాట ఇది. అండ్ ఇలా చూస్తే ఇక్కడ ఇదివరకు లోగడ ఆఫీస్ రూమ్గా ఉండేది రూము, ఆ తర్వాత ఆవిడ చెప్పడం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఒక రూమ్గా మార్చేశారు. అంటే పాత ఇల్లు, పాత ఇంటి ఛాయలు కనిపిస్తున్నాయి, కానీ ఒక ఓల్డ్ షామ్ ఉంటుందంట కదా, అంటారు కదా, అలా ప్రస్తుతం ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది అటాచ్డ్ అఫ్కోర్స్ రూమ్, బాత్రూమ్. ఈ పూజ గదిలోకి రాబోతున్నాం అన్నమాట. పూజ గదిలో మనకి చాలా అందంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అనమాట ఇక్కడ. సో యాక్చువల్లీ ప్రస్తుతం ఉండట్లేదు అమ్మ ఇక్కడ. అండ్ యాజ్ వీ మూవ్ అప్, మెట్ల మీద నుంచి అలా హీరోయిన్ జంప్ చేస్తూ పరిగెట్టుకుంటూ రావడం, అక్కడ ఒక అందమైన ఫోటోగ్రాఫ్, దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. దశావతారం సినిమాలోని ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నాం రాజశ్రీ గారి గోల్డెన్ మూమెంట్స్లోని కొన్ని, ఒక మంచి సత్కారం, సత్కార పత్రం ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఈ రూమ్లోకి వస్తే ఇది కూడా చాలా పాత రూమ్. ఇదిగో ఇది రూమ్. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ ఉంది, చాలా ఆల్మోస్ట్ ఒక వింటేజ్ ఫోటోగ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఇది మనకి. చూస్తున్నాం ఇదిగో ఇది ఏమిటంటే అదనమాట విషయం, అర్థమైంది కదా. ఈ రూమ్ పాత పడిపోయిన గోడలు ఉన్నా కూడా ఈ పాత ఇంటికి ఉండే ఒక అందం అలా కనిపిస్తుంది. సో లెట్స్ గో అవుట్, ఇంకో నెక్స్ట్ రూమ్ ఏంటో చూద్దాం. ఇక్కడ మరొక రూమ్ ఉంది, ఎవరు ఉండట్లేదు కాబట్టి దీన్ని కేవలం ఒక గెస్ట్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ దిస్ ఈస్ ద హౌస్. వాళ్ళ అబ్బాయి రూమ్ అన్నమాట ఇది. అండ్ ఈ రూమ్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ప్రస్తుతం. సో అది సంగతి. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మనకి లవ్లీ వ్యూ కనిపిస్తుంది. అక్కడ అదిగో అక్కడ రాజశ్రీ గారు కూర్చున్నారు. అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజుల్లో అది సంగతి అన్నమాట. సో విల్ గో బ్యాక్ డౌన్. ఓ మరొక రూమ్ ఉంది ఇక్కడ, 8 రూమ్లు అని చెప్పాను కదా, 8 రూమ్స్ యాక్చువల్లీ ఖాళీగా ఉండే రూమ్లు. కానీ ఈ ప్రతి రూమ్లో ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క విషయం తాలూకు జ్ఞాపకాలు అయితే దాగి ఉన్నాయి గోడల్లో. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాం, విఆర్ గోయింగ్ డౌన్, అది విషయం. అండ్ అదిగో మనకి యాక్చువల్గా లైవ్గా దర్శనం ఇస్తున్నారు అక్కడ రాజశ్రీ గారు, అది విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ ఇంటి రూమ్, ఈ ఇంటి టూర్ తీసుకున్నది. అయినా చెప్తూనే బట్ మీ జ్ఞాపకాలని గోడల్లో దాగి ఉన్నాయి అనమాట, అది చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ అక్కడ రోసయ్య గారు, ఎంజీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు, మహామహులు అందరూ. ఆహా, రోసయ్య గారు, రోసయ్య గారు రాజశ్రీ గారి పాంచజన్యం గారి ఫ్రెండ్ అని చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాచురలీ ఉంటుంది కాబట్టి ఆ అనుబంధం, అది సంగతి.